पीएमसी डे 3 बाइपर डारा कॉमरेड वर्षम घोरम पड़ती कहीं फुल वर्ष रेडियम रेडियम एक् तपिपे फुल वर्षम बैलदे रही वर्ष में सिक्स किलोमीटर्स कंप्लीट रैपर्स उठर कदा बॉलीवुड वेरे कंट्रीस अभी ऐक्चुअल बिगेस्ट प्रॉब्लम अंटे स्नाना लेव दा तो मन दुकना ने वरस्ट नाचकना अंत नागरू टी षर्ट मिगत लाइक अवे माउंटनीरिंग क्लोथ्स उदा अभी उन्मा फस्ट पाइंट इक बटल उतुक्म अंड वेकने वेकोते इन वर्षा की कुंत पच्चीत आ पच्ची अंड इपड़ी क्लैमेट इटे उ 24/7 चुटूर क्लौडस उठाई मार्निंग 9 की सन् वस्ती टू डेस वस्तो रादे अंड फाइव मिनट्स खाली लेलाले फॉलोइन तिनाले फॉलोइन तिनाले फॉलोइन करेक्ट अगर मल्ल निद्र वे घोरम का बट एना सर एंत कष्ट एम सर मनल वी चेयन चपेले मनमे డబ్బులు కట్టి మరీ వచ్చి చేస్తున్నాం కాబట్టి సో ఫాలన్ టైం అయింది చలో బై బయట వర్షం పడుతుందని లోపల చేపించారు వర్కౌట్ అమ్మా ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ సో ఇదే మా క్యాంటీన్ అన్నమాట జస్ట్ ఒక రూమ్ ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి తీసుకోవచ్చు లైక్ పేస్ట్లు బ్రష్లు సోపులు బ్రేక్ఫాస్ట్ అయితే క్రేజీ ఉండదు తెలుసా లైక్ వెజ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు అది మాడింది కొంచెం కింద క్రేజీ ఉండే అంటే నాకు అట్లా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉండే అన్నమాట క్రేజీ ఉండే రికార్డ్ చేయలేకపోయినా యాక్చువల్లీ గోప్రో మర్చిపోయాను ఛార్జింగ్ కూడా లేదు నాది ఒక బ్యాటరీ ఉబ్బిపోయింది ఇట్లా బల్చ్ అయిపోయింది అన్నమాట సో ఇంకా 2 బ్యాటరీస్ ఉన్నాయి సో అది మ్యాటర్ సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది 15 మినిట్స్ గ్యాప్ బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు హెల్మెట్స్ హార్నెస్లు ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు క్లాస్ ఉంటుంది అది మ్యాటర్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అంటే లైక్ వీళ్ళు ఎట్లు ప్లాన్ చేస్తున్నారంటే ఒకరోజు మొత్తం థియరటికల్ చెప్తున్నారు అండ్ నెక్స్ట్ డే మొత్తం ఫీల్డ్కి తీసుకెళ్ళి అది చేపిస్తారు అన్నమాట టామీస్ ఎప్పుడు పడుకుంటాయి డేటా పోయింది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మొన్న చెప్పాను డేటా మొత్తం కూడా క్రాష్ అయిపోయింది దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేశాను బట్ అవ్వలేదు కొన్ని ఫొటోస్ అక్కడక్కడ ఉన్నాయి సో స్టోరీ అంతా చెప్తాను మనోడు బోర్ కొట్టకుండా ఎడిటింగ్ అయితే చూసుకుంటాడు కంఫర్ట్ జోన్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా ఫైనాన్షియల్ స్టేటస్ అనేది నన్ను ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో పెట్టలేదు ఒకవేళ నేను మెల్లగా కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్నా అని నాకు కానీ అనిపిస్తే ఎమ్మటే ఒక బ్రేక్ తీసుకొని ఐ చూస్ మౌంటైన్స్ మౌంటైన్సే ఎందుకురా అంటే మౌంటైన్స్ మన కంఫర్ట్ జోన్లోంచి లాగి బయటపడేస్తాయి లిటరల్లీ మౌంటైన్స్ మనల్ని ఎంతో ఏడిపిస్తాయి ఎంతో బాధ పెడతాయి ఎంతో బ్లడ్ చూస్తాము ఎంతో ఏడుపుని చూస్తాము మౌంటైన్స్ మీద అంతే హ్యాపీనెస్ని చూస్తాము మౌంటైన్స్ అనేవి ఒక ఒక బాక్స్లో మీరు అన్ని ఎమోషన్స్ని పెడితే ఎలా ఉంటుందో అదే మౌంటైన్స్ మౌంటైన్స్ టాప్లోకి మీరు రీచ్ అవుతున్నప్పుడు ఒక్కొక్క పర్సన్ గురించి మీ దగ్గర టైం ఉంటుంది మీ దగ్గర ఫోన్స్ ఉండవు మౌంటైన్స్ ట్రెక్కింగ్ జర్నీ మీరు స్టార్ట్ చేసి మెల్లమెల్లగా క్లైమ్ చేసుకుంటూ టాప్ వరకు రీచ్ అవ్వకుంటూ వెళ్తున్నప్పుడు ఫోన్ యాక్సెస్ అనేది తగ్గుతుంది అంటే కొంచెం టాల్ మౌంటైన్స్ అనమాట లైక్ నేను కంప్లీట్ చేసిన ఆఫ్రికాలో కిలిమాంజారో కిలిమాంజారో డే 1 మనకి కొద్ది కొద్దిగా సిగ్నల్స్ వస్తాయి డే 2 నుంచి కంప్లీట్లీ సిగ్నల్స్ అన్నీ బంద్ సో మీ దగ్గర ఫోన్ యాక్సెస్ లేనప్పుడు మీరు రోజుకి 20-30 కిలోమీటర్లు నడవాలి ఆ నడుస్తూ నడుస్తూ కొన్నిసార్లు పాటలు పాడుకుంటారు కొన్నిసార్లు మీలో మీరే నవ్వుకుంటారు కొన్నిసార్లు మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటారు అసలు నేను ఎవరిని నేను ఏం చేస్తున్నా నేను వెళ్ళిన తర్వాత ఫర్దర్ గోల్స్ ఏంటి నాకు ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు ఎన్నెన్నో సిచ్యువేషన్స్ మీకు గుర్తొస్తాయి మీ ఫేవరెట్ ఫుడ్ మీ ముందు అలా 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 ఊరించుకుంటూ వెళ్తుంది
సో అంత బ్యూటిఫుల్గా ఉంటాయి మౌంటైన్స్ అనేవి. అలా ఓ చిన్నపాటి కంఫర్ట్ జోన్ నుంచి నన్ను బయటికి లాగి లైఫ్లో ఒక కొత్త పర్స్పెక్టివ్ చూపించింది ఆఫ్రికా టాంజానియాలో ఉన్న మౌంట్ కిలిమంజారో. అది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అండ్ అంత హై ఆల్టిట్యూడ్ని నేను గెయిన్ చేయడం కూడా అది నా ఫస్ట్ టైం. మౌంట్ కిలిమంజారో నాకు ఎన్నో విషయాలు నేర్పించింది. పేషెన్స్ అంటే ఏంటో నేర్పించింది, నేనంటే ఏంటో నాకు నేర్పించింది, నా బలం అంటే ఏంటో నాకు నేర్పించింది, ప్రాణాల వరకు తెగించి మనం ఏదైనా అచీవ్ చేయగలము అన్నది నాకు నేర్పించింది. సో ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ ఈ వరల్డ్లో 7 కాంటినెంట్స్లో 7 టాలెస్ట్ మౌంటైన్స్ అన్ని నేను క్లైమ్ చేయాలి అని. సో ఆ మౌంటైన్స్ అన్ని క్లైమ్ చేయాలి అంటే మనకి ఒక సాలిడ్ ట్రైనింగ్ అవసరం. సో దాన్నే బేసిక్ మౌంటనీరింగ్ కోర్స్ అంటారు, BMC. ఈ జర్నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఇది 30 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క మౌంటైన్ అంటే ఐస్ మౌంటైన్స్ ఎలా ఉంటాయి, రాక్ మౌంటైన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా క్లైమ్ చేయాలి, అక్కడ ఎలా సస్టైన్ అవ్వాలి, ఇక్కడ ఎలా సస్టైన్ అవ్వాలి, ప్రతి ఒక్క థింగ్ కూడా వాళ్ళు మనకి నేర్పిస్తారు. సో మేజర్ ఫోకస్ వచ్చేసి ఐస్ మౌంటైన్స్ మీద మనం ఎలా సస్టైన్ అవ్వాలి అన్నది పాయింట్. ఎందుకురా ఓన్లీ ఐస్ మౌంటైన్స్ అంటే ఒక ఆల్టిట్యూడ్ తర్వాత మనకు అంతా కూడా ఐస్ మౌంటైన్సే ఉంటాయి. సో ఈ ప్రపంచంలో ఉన్న టాలెస్ట్ మౌంటైన్స్ అన్ని కూడా ఒక పాయింట్ తర్వాత మనకి ఐసే ఉంటుంది కాబట్టి. సో కిలిమంజారో ట్రెక్ అయిపోయిన తర్వాత లక్కీలీ నాకు ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో టూరిజం ఇన్స్టిట్యూట్ లో అయితే నాకు సీట్ వచ్చింది. సో అది సిక్కిం చెంచేలో ఉంది. సో ఇంకేముంది, గేర్ అంతా రెడీ చేసేసుకొని బ్యాగ్ అంతా రెడీ చేసేసుకొని ట్రైన్ ఎక్కేసిన నుల్జల్పై గిరియో ఏదో ఉంటుంది అక్కడ దిగి అక్కడ నుంచి సిక్కింకి అయితే వెళ్ళిన. అదృష్టమో దురదృష్టమో, లైక్ లిటరల్లీ అది అదృష్టమో తెలియదు దురదృష్టమో తెలియదు, ట్రైన్లో నా ఫోన్ కొట్టేశారు. అండ్ ఆ ఫోన్ పోవడం లిటరల్లీ నా అదృష్టమో తెలియదు దురదృష్టమో తెలియదు, బట్ ఆ ఫోన్ పోవడం వల్ల లైక్ మనకి 7 డేస్ తర్వాత మనకి మౌంటైన్స్లోకి తీసుకెళ్తారు, ఫోన్ అసలే ఉండదు. కానీ నాకు ఆ ట్రైనింగ్ పీరియడ్ 8 రోజులు కూడా ఫోన్ లేదు, ఓన్లీ గోప్రో ఉండేది. సో ఇన్స్టిట్యూట్కి వచ్చాను, డే 1 డే 2 మీరు చూసారు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ వీడియో ఏందిరా అంటే డేటా పోయింది. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మొన్న చెప్పాను, డేటా మొత్తం కూడా క్రాష్ అయిపోయింది. దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేశాను బట్ అవ్వలేదు, కొన్ని ఫొటోస్ అక్కడక్కడ ఉన్నాయి. సో డే 1 మీరు చూసారు, డే 2 మీరు చూసారు, ఇన్స్టిట్యూట్ మీరు చూసారు, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో మీరు చూసారు, టైం టేబుల్ అంతా చూసారు. సో డే 4 నుంచి ఏం జరిగిందిరా అంటే